I never wanted to say anything to him. I wanted to see him. So, yeah, చూశాను కాబట్టి హ్యాపీ అంతే. ఎప్పుడు మారారు దేవాగా నాకు సార్ అన్నది నాకు తెలీదు. ఫస్ట్లో అంటే నేను ఈ సినిమా సైన్ చేసినప్పుడు, అంటే సినిమా ఇచ్చేద్దామని ఒప్పుకున్నప్పుడు, అప్పటికి దేవా రోల్ నాగ్ సార్ అయితే బాగుండని అందరూ అనుకున్నాం, టీం అందరూ. తర్వాత నాగ్ సార్ కథ విని ఇమీడియట్గా ఓకే చేశారు. సో చాలా టీం అందరం కూడా ఫుల్గా ఎక్సైట్ అయ్యాం. డే వన్ షూటింగ్ అప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, వినాయకుడు సాంగ్ షూటింగ్లో ఉన్నాం. అండ్ నాగ్ సార్ వస్తున్నారు తెలియని ఒక టెన్షన్ అందరిలో, అందరికంటే ఎక్కువ నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాగ్ సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంతా మైండ్లో రన్ అయింది. నాకు ఎందుకు భయం ఎక్కువ అంటే, మిగతా అందరూ మామూలుగా పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నేనేంటంటే సినిమాలో నా ఫ్రెండ్గా, అంటే ఇద్దరం ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తున్నాం సినిమాలో. రెస్పెక్ట్ ఇదంతా షార్ట్ స్టార్ట్ అయిన వెంటనే పక్కన పెట్టేసి క్యాజువల్గా యాక్ట్ చేయాలి నాగ్ సార్తో. మిగతా వాళ్ళతో కంటే ఎక్కువసేపు పడుతుంది అనుకున్నాను నాగార్జున గారితో ఆ కంఫర్ట్ రావడానికి, బట్ ఐ థింక్ అందరికంటే చాలా తక్కువసేపు పట్టింది. అండ్ షూట్ స్టార్ట్ అయిన వెంటనే ఎంజాయ్ చేయడం మొదలెట్టాం ప్రతి సీన్ కూడా. ఆయనకి షూటింగ్ అనేది ఒక సీరియస్, ఒక జాబ్ కాదు, ఒక వర్క్ ప్లేస్ లాగా కాదనమాట. ఆయనకి సరదాగా ఉండాలి, హ్యాపీగా నడిచిపోవాలి షూటింగ్ని. అది నాకు నిజంగా నచ్చిన క్వాలిటీ. ఎందుకంటే ఆయనలో నా పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా డెఫినెట్గా యూనిట్ అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది, అండ్ ఇట్ మేక్స్ ఆర్ జాబ్ ఈజియర్ అనమాట. నాకు సార్ చాలా క్లారిటీగా ఉంటారు. ఆయన సాటర్డే సండేలు షూట్ చేయరు. అది నాకు ఎందుకు నచ్చిన క్వాలిటీ అంటే, ఆయన షూట్ చేయరు కాబట్టి సాటర్డే సండేలు నాకు షూటింగ్ పెడుతున్నారు. బట్ అది ఆ క్వాలిటీ నాకు ఎంతగా నచ్చేసిందంటే, నిజంగా ఐ థింక్ మనం కూడా సాటర్డే సండేలు బ్రేక్ తీసుకోవాలి. ఎన్ని సినిమాలు చేసినా దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మండే టు ఫ్రైడే మనం పని చేసినా సరే, సాటర్డే సండే అనేది ఇట్ షుడ్ బి ఫర్ ఫ్యామిలీ. ఆ బ్రేక్ అనేది అవసరం అన్నది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాగ్ సార్తో ఫస్ట్ దేవా ఎలా ఉంటాడో అని డిస్కస్ చేసాం, చాలా డిస్కస్ చేసాం. అయితే ఫస్టే నాగ్ సార్ లొకేషన్కి వచ్చిన వెంటనే ఆయన లుక్తో పాటు ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేద్దాము, అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా చాలా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం. బట్ ఆయన వచ్చిన వెంటనే ఫ్రేమ్లోకి ఆయన ఎంత అందంగా ఉన్నాడంటే, దాన్ని ఏం మార్చిపోద్ది కాదు మనకు. బేసిక్గా ఆయన దేవాని ఆయన అర్థం చేసుకున్న విధానం అండ్ ఆయన ప్లే చేసిన విధానం మాకే దేవా కొత్త కనపడటం మొదలెట్టాడు. ఎందుకంటే మేము దేవా అన్న అతన్ని ఒక కొంచెం ఒక సీరియస్గా ఒక రకంగా ఇమాజిన్ చేసుకున్నాం. అయితే నాగ్ సార్ దానికి ఎంతో లవబిలిటీ తీసుకొచ్చారు. అంటే ఆయన ప్లే చేసే విధానంలో డానే కానీ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసే డాన్ అనమాట. అంటే ఆయన ఒక స్టైల్ ఎలిమెంట్, ఒక స్వాగ్ ఎలిమెంట్ తీసుకొచ్చారు డాన్లోకి. దేవదాస్ అనే కథలో ఒక దాసు లాంటి ఒక డాక్టర్, ఒక ఇన్నోసెంట్ డాక్టర్తో ఒక డాన్ ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఆ డాన్లో ఒక నైస్ ఇన్నోసెన్స్ ఉండాలి, ఒక చిన్న స్వీట్నెస్ ఉండాలి, ఒక తెలియని మంచితనం ఉండాలి. సో ఆ రోల్ని ఇంకెవరైనా చేస్తే అది నిజంగానే సీరియస్ రోల్ అయిపోయేదేమో. నిజంగా దాస్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంటే దాస్తో అంత పెద్ద డాన్ దాస్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడు అని మనకు అనిపించేదేమో. నాకు సార్ చేయటం వల్ల పెద్ద డానే, బట్ ఆయనలో చిన్నపిల్లోడు ఉన్నాడు అందుకే దాస్తో ఫ్రెండ్షిప్ చేశాడు అన్న ఒక కన్విన్సింగ్ యాంగిల్ వచ్చేసింది. సో అందుకే ఇప్పుడు దేవాకి నాగ్ సార్ని తప్పితే ఇంకెవరిని ఊహించుకోలేము ఆ సినిమా చూసిన తర్వాత. మా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు, నేను నాగ్ సార్ని కలవకముందు అవార్డ్స్ ఫంక్షన్లో, నాగ్ సార్ నాని చాలా ఎంత బాగా యాక్ట్ చేస్తాడో ఏదో అన్నారు వాళ్ళు ఏదో అడిగిన క్వశ్చన్కి. అమల గారు నాగ్ సార్ని అలా దాటుకొని ముందుకు వచ్చేసి, అయితే ఎంత బాగా తెలుగు మాట్లాడతాడండి, చాలా క్లీన్ ప్యూర్ తెలుగు మాట్లాడతాడు అని అమల గారు అన్నారు. ఆ వీడియోని నేను ఒక 20-30 సార్లు రివైండ్ చేసి మళ్ళీ మళ్ళీ చూసి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకు కూడా, చూడలేదా మీరు వీడియో నాగ్ సార్ ఇంకా అమల గారు చెప్పారు నా గురించి అని చెప్పి చాలా గర్వంగా గొప్పగా అందరికీ చూపించుకున్న వీడియో అది. ఆయనతో ప్రతి ఫ్రేమ్ని షేర్ చేసుకొని ఆయన సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మాట ఆయన ఎంత బాగా నటించానని అన్నారు. అంటే ఫర్ మీ దట్ వాజ్ లైక్ ద ఆస్కర్ అవార్డ్ అనమాట. నాకు వర్కౌట్ అయిపోయింది అనిపించింది, ఎందుకంటే ఆయన చెప్పిన విధానం అండ్ అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఐ థింక్ నాగ్ సార్ ఈజ్ వెరీ క్లోజ్ టు దేవా. ఆయన సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధానంలో దేవా అన్నత్ను ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే హీ లాఫ్ ఇట్ ఆఫ్ ఇమీడియట్గా. బాగా సీరియస్ మూడ్లోంచి కూడా ఒకసారి అలా స్కిప్ అవ్వగలడు దేవా. అండ్ నాగ్ సార్ కూడా అంతే, వర్క్ వర్కే, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫే. ఆయనకి చాలా క్లియర్గా తెలుసు అనమాట. ఒక్క నిమిషం నిజంగా ఏదైనా ఒక షూటింగ్లో సరిగ్గా ఏదైనా జరగకపోయినప్పుడు ఆయనకి ఏదైనా నిజంగా కొంచెం కోపం వచ్చినా కరెక్ట్గా ఇట్ విల్ టేక్ 10 or 20 సెకండ్స్ ఫర్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఒక రకంగా చెప్పాలంటే దేవాకి నాగ్ సార్కి పెద్ద డిఫరెన్స్ లేదు. మామూలుగా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత, ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్న తర్వాత
ఈ సీన్ ఇంకా బెటర్గా చేయాలి, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని నాతో డిస్కస్ చేసి, డైరెక్టర్తో డిస్కస్ చేసి, కెమెరామెన్తో మాట్లాడి, అంత అంటే ఆ చిన్నపిల్లలాగా ఆ సీన్స్ ఎక్సైట్మెంట్ కానీ అన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంకా కంఫర్టబుల్ అయిపోయాను నాగ్ సార్తో. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమా. సినిమాలో దేవా నాకు ఫ్రెండ్, బట్ సినిమా బయట నాగ్ సార్లో ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు నాకు. అంటే సినిమా అయిపోయినా ఏదైపోయినా సరే ఈ సినిమా నుంచి నేను వెనక్కి తీసుకెళ్లేది ఐ థింక్ దిస్ రిలేషన్షిప్ విత్ నాగ్ సార్, బికాస్ జనరల్గా బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉండేవాడిని. ఆయనతో పనిచేసిన తర్వాత నాకు జరిగిన బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే, ముందు మనం కూల్గా ఉంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి అన్న సంగతి నిజంగా ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe. Subscribe to, do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.